0135 असल అరే అసలు ఏమంటున్నారు బాబు మీరు అందరూ 5000 కమెంట్లు టగటగల కొట్టేసారు ఒక రోజులో 5000 కమెంట్లు అయితే అప్పుడు చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ అయితే మనకి తెలియదు కానీ ఇప్పుడు మనం రైడ్ పోదాం నువ్వు బండి బండి అయితే కొత్త బండి పాత బండి రెండు వేసుకెళ్తే రైడ్ పోతుంది అనమాట అయితే ఇప్పుడు సీన్ ఏంటంటే మనడు బండి అంటే కొంచెం ఇంకల ముంగడ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఒక రైడ్ పోతాం అనమాట ఇప్పుడు ఆ రైడ్లో మనం ఎట్లా ప్రూవ్ చేయాలంటే మనకి ఎట్లా అంటే నా బండి వన్ బండి కంటే పవర్ఫుల్ అన్నట్టు ఫీల్ చేయాలా एट्ला इनको चिगनी होना सो अंदर एट्लें बं इला आन कंटे वन बं कंटे लेते वन बं कंटे बं इंका मंजून पोट रेडी मन मनमेमेंटे कावे बंको आ बं इच्छेदा सो चुदा मन कन्वीन ट्रई से नीन सोवे मन की कन्वीन अच्छे मन बं मैं कुछ सो एंटे సో అట్లుందన్నమాట సో ఇదైతే ప్లాన్ చేసిన సో చూసాం ఇప్పుడు మనం రైడ్ కి పోదాం అండ్ చాలా రోజులైన బండి నడిపాక ఐ మీన్ బ్లాక్ చేయక సో పోదాం ఈ రైడ్ పెట్టుకుంటూ చూద్దాం అండ్ మనం ఒకవేళ వాన్ కన్విన్స్ చేయగలుగుతాం లేదా ఈ వీడియోలో ట్రై చేద్దాం లెట్స్ గో వి హావ్ 390 హియర్ వి హావ్ Z9 ఆల్సో అరే ఓ స్పీడ్ బ్రేకర్ తీపిచ్చేసా ఏ కలర్ వేపిస్తారా మళ్ళా ఎల్లోనే బాగుంది రైడ్ బాగాలేదా ఇప్పుడు ఏ బండి ఇష్టం నీకు सो मन बोदा बंट दीप अरे इगो आ बंटे मल्ला गाइस कॉल स्टार्ट చేయాలి ఇప్పుడు మామ్ కొంచెం ఇప్పుడు ఆగు ఆగు ఇది కలర్ వల్ల మంచి ఉందా లేకపోతే ఎందుకు మంచి ఉందో అర్థమైతలే కానీ ఇవన్న ఆ ఫీల్ వేరే ఉంటది కానీ ఖరాబ్ అయిపోయింది బండి ఇది కొంచెం కంపేర్ టు ఆ బండి ఈ బండి ఇంకా మంచి కండిషన్ ఉంది అన్నమాట ఇప్పుడు ఎప్పుడు ఏ బండి బాగుంది అదే బండి ఆ సరే దా పోదాం అమ్మ అందరికి పాత బండి నచ్చుతుంది అయితే వెళ్ళ బండి అడగాల్సి వస్తుందని చెప్పి రెండు Z9 లే రెండు మంచి ఉన్నాయి అంటుండు ఇప్పుడు చూడరు ఇంకో చిన్న ట్విస్ట్ ఇస్తా ఇప్పుడు రెండు Z9 లే కదా హలో హలో అగో వెళ్ళిపోతుంది చూడు ఆ మాట చెప్పగా రెండు Z9 లే కదా ఆ బండి ఇచ్చే మళ్ళా రెండు Z9 లే కదా ఏదైతే పవర్ కూడా ఒక పవర్ 1000 Guys, we are finally going to highway mata. Endukante ikkada road mottham full traffic untadi. And manam ee traffic lo bagayinchalemu, bagayinchadu kuda first of all ayithe. So andukane manam ayithe em chesam ante direct manam highway side ellipothunnam. Overall bypass road side. So akkade ayithe em public undadu, evaru undaru kabatti you can go little speed koncham speed go akkada. So bodam అడవ ఏనగా చూద్దాం ఇక్కడ ట్రాఫిక్ అయితే మొత్తం మూడే పోతుంది అనిపిస్తుంది మన బండికి అవన్నీ ఇప్పటి మొత్తం స్టాక్ ఉంది కాబట్టి ఏమి అనిపిస్తుంది అట్లా అనిపిస్తలేదు కొన్ని రోజులు ఆగిరి దీన్ని మొత్తం మోడిఫై చేస్తా దాన్ని రిజర్వ్ ఏ బండి మంచిగా ఉందో ఆ బండిని మనం అట్లా తయారు చేసాం కాబట్టి అట్లా అనిపిస్తుంది ఎవరు తయారు చేయడం నాకెందుకో నా ఫోన్ నా పాకెట్కి జారిపోతుంది అనిపిస్తుంది ఎంతకన్నా మంచిగా తీసి బ్యాగ్లో పెట్టేద్దాం ఫస్ట్ ఆడిపోయి ఇప్పుడు అది పట్టదు అనుకో దానికి మళ్ళీ ఒక 1 లక్ష రూపాయలు లాస్ అమ్మ బాబు అసలు మన టైం ఎంత బ్యాడ్ నడుస్తుంది అంటే అసలు దాన్ని ముట్టుకుంటే అంటకపోతుంది వెంకల్ కడ వచ్చి నన్ను కూర్చోడు అనే భయం అవుతుంది సగం ఇవ్వ నా ఇంటికల్లో ఉండేడు
టెన్షన్ ఉన్నా ఏమున్నా ఈ బండి మీద ఒక్క రైడ్ పోతే మొత్తం అన్ని ఫెయిల్ అయిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి. ఇట్స్ లైక్ స్ట్రెస్ బస్టర్ అన్నమాట. ఎంతమందికి అట్లా అనిపిస్తుంది కమెంట్ చేయరు కానీ. అండ్ మన బండిది టైర్ కూడా ఖరాబ్ ఉంది, అందుకే పవర్ తీసుకుంటలేదు. టైర్ జారిపోతుంది, ట్రాక్షన్ ఆన్ అయిపోయి పవర్ కట్ అయిపోతుంది. దానివల్ల మన బండి ఎక్కువ ఉరుకుతలేదు కూడా. అయ్యారు వేపించినాక బండేది మళ్ళీ అలాగే ఉంటుంది. పోయినారా నన్ను విన్నానా చెప్పు, మాకైతే ఒరిజినల్ కావాలా అంటారు మీరు అయితే డైరెక్ట్, నాకు అర్థమైంది. అంతేగా అంతేగా ఈ బండికి ఏం తక్కువ ఇది కూడా పెట్టినా నాకు కూడా అనే ఫీలింగ్ పెట్టుకున్నాయి కానీ మొత్తం వాలంటీర్ రాసి ఉండాలంటే వాళ్ళు పెడుతుంది కదా బండి మన టైర్ మంచి కూడా డబుల్ ఉండాలి గ్లౌజ్ వల్ల. ఏదైనా రిస్క్ అసలు బండి అంటే తీసుకోవాలి, భయం అవుతుంది బండి వాయించాలంటే. ఫస్ట్ మనము ఫోర్ వేద్దాం బ్యాగ్లో. ఆగా ఒక నిమిషం, లెట్స్ రోల్ బేబీ. సారి ఫోన్ ఇలా పడ్డా చుక్కలే అనుకో ఇక డైరెక్ట్. అరే అంతానం బండ పెడుతున్నాను బండిని, అలా మట్టి ఉండే చూసినావా, కాలనే బండ పెట్టినావా, వద్దు పోయినాయి మన టైం అసలే మంచి లేదు, మనం ముట్టుకుంటే అంటకపోతుంది. అంతానం బండ పెట్టినా జర్రా స్కిడ్డే అనుకో ఉన్న అసలు అన్నీ పోతాయి. ఆలోచించి నడుపు, అరే అలవాటే కానీ ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఇప్పుడు నువ్వు వండ పెడుతున్నావు కరెక్టే, ఆడ మట్టి లేకపోతే ఓకే, మట్టి ఉంటే ఏంది పరిస్థితి. ఇప్పుడు నేను వండ పెడదాం అనుకున్నా నాకు కింద ఇంత మట్టి అనిపించింది. ఏమో ఇక నీ వ్యూ వేరే ఉంది, నా వ్యూ వేరే ఉంది, నేనేం చెప్పలేను. నీ టైర్లు కొత్త ఉన్నాయి, నువ్వు వండ పెడుతున్నావు, నాకు ఇంకా అలా టైర్లు మంచి లేవు, మొత్తం అరిగిపోయిన టైర్ ఉంది అది. నాడు నాకు ఎందుకో భయం అవుతుంది. రైడింగ్ రైడర్ మోడ్ కి అయితే షిఫ్ట్ చేస్తున్నా అన్నమాట. తెలియని సాటిస్ఫాక్షన్ అసలు. గ్లౌజ్ లేక చాలా రోజులు అయింది, కొంచెం కన్ఫ్యూజన్ వేస్తుంది గ్లౌజ్ వల్ల. ఎంత రిస్క్లో నడుస్తుంది తెలుసా బండి మనం, అసలు మళ్ళీ వండ పెడతా. మనం కొడితే కొడాలి డైరెక్ట్, అందుకే కొడతారు లేదా కొట్టేస్తుండే. కానీ కొన్ని రీళ్ళు వస్తాయి, సీ ద డిఫరెన్స్. అటు కాదు అటు కాదు సార్, ఇటో ఇటో ఇంత పవర్ అనిపిస్తుంది బండి నడవగా నడవగా నడిపితే. తాకే కలిసిన పట ఫైనల్ ఏవో ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర రెండు సూపర్ బైక్లు ఉంటాయి, వాళ్ళిద్దరికి రైడింగ్ స్కిల్స్ అంటే ఉంటుంది. అలా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ముంగడ చూసి చల్లో, ఇప్పుడు హైపర్ వ్యూకి వచ్చింది నాడు. స్లో స్లో బ్రో స్లో బ్రో పోలీసులు వచ్చుకుంటుంది లేదు రాని పడవడ కొట్టేసుకుంటుంది. వాటే రష్ వాటే రష్ కాయ చూస్తారు, అట్లా దొరుకుతుంది వండే నెక్స్ట్ లెవెల్ దొరుకుతుంది అసలు.
ఇట్లా వెళ్ళి కొట్టినప్పుడు ఏబిఎస్ ఫెయిల్ అవుతుంది. ఏబిఎస్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, బ్రేక్ కొడితే స్పిట్ అవుతుంది. అందుకే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ తాళం ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలి. ఏబిఎస్ ఏబిఎస్ ఆఫ్ అయింది. వీలు ఏం కొట్టకు, జస్ట్ బాగా వీలు కొడితే మళ్ళీ వీడియో పెట్టలేము. సరేనా, వచ్చినప్పుడు కొడదాం వీలు. చలో లేస్తుందా బండి, గాయ్స్ నెక్స్ట్ లెవెల్ మజా వస్తుంది. వందల స్పీడ్ లో పక్కన ఇంకో బండి, ఈ బండ్లు ఏమో లేచి లేచి పోతున్నాయి. ఆల్ సెట్. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి కొట్టండి, బండి ఉంటే చాలు. ఆ కష్టాలనే తెలుసు నీకు. స్ట్రాంగ్ యూజ్ చేస్తే దీనంత పెద్ద కష్టం ఏది కాదు. మళ్ళా మన దీనే పవర్ ఇప్పుడు ఎప్పుడు ఓల్డ్ దీనేనా మన దీనేనా బండి అంటే చూడగోని బండి కట్టే నా బండి మస్తు వస్తుంది. అయినా నా బండి ఇచ్చేస్తాను, ఎందుకంటే నా పాత బండి ఇష్టం. ఆ బండి ఇచ్చాయని చెప్పి చెప్తాం, ఏమంటాడో చూద్దాం. ఏమంటాడు అంటే మనం అట్లా చెప్తా, ఏమంటాడో చూద్దాం. ఇస్తాడో కూడా తెలియదు, కన్ఫామ్ అయితే లేదు. కానీ వీళ్ళు ట్రై ఏమంటాడు సార్ మనం ఇన్నర్ వాళ్ళు ఏదో కనుక్కుందాం ఫస్ట్. రాకెట్ రాకెట్ లాగా ఉంది, పక్కన సిస్టమ్ లేదు, గాలి స్లిప్ అనే ఉంది. దీనికి ఫుల్ సిస్టమ్ ఉంది, గాలి గాలి పోయినట్టు పోతున్నావు, గాలి దుమారం. ఒక సెకండ్ లో సుక్మని వెళ్ళిపోయి బండి తెలుసా, సౌండ్ అంటే ఇవ్వండి. ఆడుకుంట పాడుకుంట సమీర్ కూడా వచ్చేస్తాం డైరెక్ట్. ఈ ఆపి రైట్ సైడ్ ఆపి. గాయ్స్ నెక్స్ట్ లెవెల్ ఫన్ అనుకోరు. గాలి రెండు బండ్లలో పోతుంటే ఎంత క్రేజీ ఫీల్ ఉంది తెలుసా. దొరుకుతున్నాయి తెలుసా, 200లో కొడుతుండే, 200 పక్క పక్కనే ఇట్లా పోతున్నాయి, 200 లా. కానీ ఏ మాటగా మాట, నీ బండి కంటే నా బండిలో జర పవర్ ఎక్కువ ఉందా లేదా. ఫుల్ సిస్టమ్, కొత్త మోడల్ ప్లస్ ఫుల్ సిస్టమ్ ఉంది. సో నేను ఏమంటున్నా తెలుసా, ఇగో కొత్త మోడల్ అయినా సరే ఏమైనా సరే నా మాట అర్థం చేసుకో నవ్వకు. నీ బండి కంటే 1 ఇయర్ కొత్త బండి నాది. సరేనా, 21-23 నీ బండి కంటే తక్కువ తిరిగింది నాది. నా బండికి ఫుల్ సిస్టమ్ ఉంది, ఫుల్ సిస్టమ్ ఇయ్యా. కానీ బండి ఇచ్చేసా నీకు అయినా కూడా, బండి నీకంటే కొత్త బండి అయినా కూడా ఆ బండి ఇచ్చే నాకు. ఫాలోవర్లు అందరికి అదే బండి ఇష్టం అంటే నాకు కూడా అదే బండి మీద ఫీలింగ్స్ ఎక్కువన్నాయి. కానీ కాకపోతే నాకేంటంటే నాకు ఇట్లా ఏదైనా సీనే నేను మేనేజ్ చేసుకోగలుగుతా అని నా ఫాలోవర్స్ నాకు కమెంట్ లో కొట్టి కొట్టి నన్ను చంపేస్తారు, ఆ బండి కావాలా బండి కావాలని చెప్పి. సో వాళ్ళ కోసమైన ఫీల్ ఉంటది కదా, నీ ఫస్ట్ టైం ఉన్నా అని చెప్పి ఫస్ట్ బండి. అవును, ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైమే కొన్నా, మళ్ళీ నీకు ఇయ్యలే నేను బండి. మళ్ళీ నువ్వు నువ్వు ఇయ్యని సరే, నువ్వు ఫస్ట్ టైం కొన్నావు నేను ఒప్పుకుంటా. ఇవ్వ ఇప్పుడు నేను ఫస్ట్ టైం కొన్నా అని చెప్పి చెప్తున్నా. రైట్, ఓకే అగ్రి. ఇప్పుడు ఫస్ట్ టైం కొన్నా నాకు డ్రీమ్ ఉంది అది ఉందని అంటుంది. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ కొన్నా బండి అది, నాకు కూడా ఫస్ట్ Z9 అంటే నా లైఫ్ లో సూపర్ బైక్ అదే. కానీ నేను నీకు ఇయ్యలే మళ్ళీ బండి. మళ్ళీ నువ్వు నువ్వు ఇయ్యకి ఎందుకు అడిగినప్పుడు ఇయ్యలే కదా, ఫస్ట్ ఆ బండి అడిగిన ఇయ్యలేదు. ఫస్ట్ ఆ బండి ఇయ్యాలంటే ఇప్పుడు ఆ బండి ప్రైజ్ ఇప్పుడు ఆ బండి ప్రైస్ నీకు మ్యాచ్ చేయాలి నీ దగ్గర తక్కువ అని చెప్పి ఏం చేసినా సరే నా బండి తీసుకొని నా బండి ఇచ్చేసిన. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బండి కొనేంత అమౌంట్ లేవని చెప్పి సరే నా బండి తక్కువ ఇస్తే తీసేసుకో అని చెప్పి మన దగ్గర ఉన్న అమౌంట్ నా బండి ఇచ్చేసిన. ఇచ్చేసి నేను ఎక్స్ట్రా కలుపుతున్నా. కానీ తీసుకున్నాక మీ కమెంట్ లో నేను కూడా మస్తు ఫీల్ అయినా కదా, ఆ బండి అమ్మేసినాక అంత అనుకోలేదు. మనకి దగ్గర దగ్గర 15-20 డేస్ అని కాల్ చేసి నా బండి నాకు ఇస్తావా నా బండి నాకు ఇస్తావా అంటే ఎక్కడ పోతుంది నా దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టే అంటే సరే అని చెప్పి అట్టే కన్విన్స్ అయినా.
కలిసి ఉంటాం, తిరుగుతాం కలిసి. కానీ ఇప్పుడు అవన్నీ కాదు, 5000 కమెంట్లు కొట్టమంటే తక్కువ ఒక రోజులో కొట్టేసారు. గంటల కొట్టారు, గంటల 5000 కమెంట్లు విత్ ఇన్ 3 అవర్స్ లో 5000 కమెంట్స్ అంటే ఒక 5 అవర్స్ వన్ డే లో గైస్ వన్ డే లో సార్ ఉత్తరం కొట్టేసారు. ఎందుకంటే నీకు ఉన్నది 4 లక్షల మంది, 5000 ఎంత సేపు అది ఎంతింగ్ ఉంటాం టార్గెట్ చెప్పు మళ్ళా చెప్పు నీ బండి ఇస్తావు మళ్ళా ఒక టార్గెట్ కావాలంటే. సో గైస్ స్టార్ మీకు చెప్తా అన్ని కమెంట్స్ అన్ని లైక్స్ కొట్టాలి. ఎన్ని కమెంట్స్ ఎన్ని లైక్స్ అన్న అంటే 50k లైక్స్, 50k కమెంట్స్ కొట్టారు. 50k నా అమ్మ బాబాయ్ అమ్మట కొట్టారు చూద్దాం. 4 లక్షల మంది ఉన్నారు. 50k అంటే కష్టం. ఎందుకు కష్టం? 50 మన వీడియోస్ చూసి ఎంజాయ్ చేశారు కానీ అంటే కమెంట్స్ ఇంటరాక్ట్ అవడం తక్కువ. 46 ఫ్యాన్స్ అంటే ఏందో యూపీర్ బాదా చూసుకుందా. 50k లైక్స్ కొడతీస్తావా? 50k లైక్స్ గైస్. 50k అంటే కమెంట్స్ కష్టమే కానీ లైట్ తీసుకోరు. లైట్ లేదు చూడాలి మీరు అంటే కష్టమే. 4 లక్షల మందిల 50k ఎంత? 4 లక్షల మందిలా 5000 రావడమే గ్రేట్. అసలు ఇది అంటున్నావు నేను కాదంటలే. ఇప్పుడు 4 లక్షల నేను 5000 చెప్పినా పోయి నా ఇష్టంతో, నేను 5000 చెప్తే 5000 ఇట్లా కంప్లీట్ చేసిర్రు. 5000 సరిపోదు అంటు. కానీ 50000 అంటే కష్టం అనిపిస్తుంది. ఏమో మళ్ళా గైస్ 50000 ఓకే అంటారా చెప్పు మళ్ళీ. మీరే పక్కేసావు బండి మళ్ళా నేనే కొడతా 50000 అకౌంట్ క్రియేట్ చేసి కొడతా కావాలంటే. అంటే ఫ్రీగా మళ్ళీ పైసలు ఏమి తీసుకో మా బండి కూడా ఉట్టికిచ్చాను మళ్ళీ 50000 కమెంట్లు వస్తాయి. గాయస్ ఒక్క రూపాయి కూడా ఎక్కడ బండి తీసుకుంటాను ఆ బండి కూడా ఇవ్వడానికి 50000 కమెంట్లు కూడా తీసుకున్నా బండి చెప్పు మళ్ళీ ఏం చెప్పు. చెప్పినా కదా 50000 కమెంట్స్, 50000 లైక్స్ కొట్టుర్రి ఇచ్చేస్తా బండి కోసం. ఏ 50000 అంటే కష్టమే గాయస్. 50000 కమెంట్స్ అంట ఏమంటారు? 50000 నాకంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎందుకంటే మన రేంజ్ లో ఉన్న యూట్యూబర్కి ఎవరికి 50000 కమెంట్స్ రాలే. సో 50000 కమెంట్స్ అంటే కష్టమే కానీ మనం ఇస్తుండు బండి ఇచ్చేస్తా అంటు డైరెక్ట్ వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. 5000 అంటేనే తక్కువ ఒక రోజులో కొట్టిర్రు. సార్ ఎన్ని ఎన్ని డేస్ ఇస్తున్నావు చెప్పు? గైస్ 2 డేస్ అంట 50000 50k లైక్స్. లైక్స్ అయితే వస్తాయి మనకి, లైక్స్ 20-25k వస్తాయి. సరే 50000 ఎక్కువ రావాలి. ఇప్పుడే చెప్తున్నా కమెంట్లు వచ్చినాక బండి ఇవ్వాలి అనుకో గైస్. కమెంట్లు వచ్చినాక బండి ఇవ్వాలి అనుకో తిట్టుడు తిడదాం నేను చెప్తున్నా. నేనైతే కానీ చూడరు ఎంత క్రేజ్ ఉందో బండి. అసలు ఇదైతే 0135 అంటేనే ఒక ఎమోషనల్ అసలు. ఇలా రీల్స్ నంబర్ మంచిగా ఉంది కానీ ఈ బండి మీద ఉన్న ఫీల్ పవర్ అదంతా వేరే. ఈ బండితో చేసిన జర్నీ మనం మన స్టార్టింగ్ నుంచి అంతా వేరే అనమాట. ఏంది ఇగో అవన్నీ అవుట్లుక్ వేరా ఫీలింగ్ అనేది ఉంటుంది. 50000 కమెంట్ అంట గైస్. 4 లక్షల మందిలో 50000 ఎంత చెప్పు. ఇదే కొడతారని అరే కొట్టేశారు మా వాళ్ళు. కొట్టేశారు తెలుసు వాళ్ళు బండి నీకు రెడీయాను. రైట్ గైస్ 50000 కమెంట్లు 50000 లైక్లు అయితే చూసారు కానీ 50000 కమెంట్లు అంటే చూద్దాం. ఏదైతే పెద్ద టాస్క్ మనకి ఎట్లా అంటే మన ఫ్యామిలీ ఎంత స్ట్రాంగ్ గా మనం ఈ వీడియోలో చూపిపోతున్నాం. 50000 కమెంట్లు వస్తే మాత్రం నేను బండి నేను గుంజేసుకుంటా గైస్. ఇది మాత్రం పక్క. ఆహా విదాడిందిరా నీతో వింత నాటకం. నేను అసలే సైకిల్ ఉన్నా నాకు బండి కావాలని చెప్పి 50000 కమెంట్లు. రైట్ డన్ గుర్తుపెట్టుకో. కానీ ఏ మాట కా మాట రెండు బండ్లు పోతుంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ మజా. అరే వీడికైతే ఇప్పుడు వీడియో ఎంజాయ్ చేద్దామన్నమాట. మనోడు చూసిరా ఎంత కన్విన్స్ చేసినా కూడా మళ్ళీ ఇంకో టాస్క్ ఇస్తుంది మనకి. అంటే ఆ లాస్ట్ విన్న టాస్క్ నేను ఇచ్చిన సొంతంగా. 5000 అంటే తక్కువనే. మనోళ్ళు చూస్తాం ఎంతమందికి ఇష్టమో కొడతారో లేదో అని చెప్పి చెప్పిన అనమాట. కానీ మనోడు ఏమన్నా అంటే నీకున్న సబ్స్క్రైబర్లు ఏమో 4 లక్షల మంది, నువ్వు 5000 చెప్పినావు, 5000 నీకు ఎంతసేపు ఉట్టి వస్తాయి, దమ్ముంటే 50000 కమెంట్లు రాని ఇచ్చేస్తా నా బండి అన్నాడు. అరే సరే అని చెప్పి మనం కూడా అగ్రి అవుతున్నాం ఇప్పుడు దానికి. రైట్ తక్కువనా? అవో మళ్ళీ తక్కువ అంటుంది. కావాలా నీకు 100000 కావాలా? 4 లక్షలు కమెంట్ కావాలా? 4 లక్షలు కమెంట్ కొడితే యూట్యూబ్ హ్యాంగ్ అయిపోతుంది తెలుసా మీకు? యూట్యూబ్ హ్యాంగ్ అయిపోతుంది కాలిపోయింది వద్దు. నేను ఏమంటున్నా అంటే ఇగో సరే ఇకైతే మనము బ్లాగ్ ఎండ్ చేద్దాం గైస్. చూద్దాం మన సబ్స్క్రైబర్సా లేకపోతే వినయ అన్నమాటనా మనతోనే మన ఫ్యామిలీ ఇట్లా అంటే మన ఫ్యాన్స్ తోని మన ఫ్యామిలీతోనే మనోడు మనకి టాస్క్ ఇస్తుండు. చూపిద్దాం మనం ఎంత స్ట్రాంగ్ ఈ వీడియోలో వచ్చేసినాయి అనుకో. 2 రోజుల్లో 50000 కమెంట్లు వస్తున్నాయి. సరే రైట్ ఫిక్స్ గైస్. 50000 కమెంట్స్ అంట ఇట్స్ నాట్ ఏ జోక్. నేను నాకు కూడా తెలుసు ఎంత కష్టమో. బిజీ అనుకుంటుండు 50000 కమెంట్లు రావాలంటే ఎంత స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉండాలి తెలుసా. సరే వద్దే అవన్నీ పక్కన పెడదాం.
ఇప్పుడైతే మేము మనం వీలీ లో ఉండిపోతున్నాం అన్నాడు. ఒక క్రేజీ వీలీ బ్లాగ్ అయితే వస్తుంది తొందరలో. ఈ వీడియో అయిపోగా నెక్స్ట్ వీలీ బ్లాగ్ పెడతాను నేను. వీలీ బ్లాగ్ నెక్స్ట్ వేరే ఛానల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇగో లైట్ కూడా పోతుంది, సన్సెట్ అవుతుంది, మళ్ళీ లైట్ వేసి ఇంకా మనకు రోడ్ కనిపించదు. సో తొందరగా వీలీ బ్లాగ్ కూడా మీకోసం షూట్ చేస్తున్నా, ఎంజాయ్ చేయరు. సో కొత్త వీడియో తొందరగా మళ్ళీ కలుసాం. టిల్ దెన్ బి సెవెన్ టేక్ కేర్ అండ్ రిమెంబర్ 50,000 కమెంట్స్ గైస్. బై బై. వెయిట్ చేస్తున్నా అందరి గురించి.